నమస్తే, నేను మీ నాగేంద్ర. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత విభేదాలు లేకుండా సెల్ ఫోను సొల్లు నోరు లేవకముందే అగ్ర నటులు ఎంతమంది ఉన్న శిఖరాగ్రానికి చేరుకున్న మానవత్వము మంచితనము నిండిన మహనీయుడు చిరంజీవి అనే 4 అక్షరాల నిత్య సేవకుడు చిరంజీవి. వెంకటగిరి రాజా కుమారుడు కాదు, నైజాం నవాబు మనవడు కాదు, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఒక చిరు ఉద్యోగి కుమారుడు. మీలాగే నాలాగే కట్టెల పొయ్య తెలుసు, సద్ది మూట తెలుసు, సద్దన్నము తెలుసు, మరి సైకిల్ ఎక్కిన సంతోషము తెలుసు. కానీ ఆ రోజే సినీ వినీలాకాశంలో ఎలాగైనా ఆ తెర మీద తనను తాను చూసుకోవాలని, తనను నటించాలని, 10 మంది తన నటనను పొగడాలని చెప్పి ఒక బలమైన సంకల్పంతో చిన్ననాడే ఆయన మనసులో దృఢ నిశ్చయం ఏర్పరచుకున్నాడు. ఆ సంకల్ప బలంతో చెన్నై చేరి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు అన్నిటినీ భరించి ఓర్పుగా, నేర్పుగా, అత్యంత సహనంతో, కృషి పట్టుదలతో ఈరోజు డేరింగ్, డాషింగ్, డైనమిక్, సుప్రీం మెగాస్టార్ అయిపోయాడు. ఒక రాత్రే హీరో అయినటువంటి వ్యక్తి కాదు, కొన్ని 100ల కష్టాలను ఎదుర్కొన్న ధీరోదాత్తుడు చిరంజీవి. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగినటువంటి మేరునగ ధీరుడు చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారు అభిమానులను సమాజ శ్రేయస్సుకు మూల స్తంభాలుగా మార్చినటువంటి మహనీయుడు చిరంజీవి గారు. ఎక్కడో పేపర్లో చదివి రక్తమందక చనిపోయినాడని కొంతమంది డాక్టర్లు ఒక వార్త ఇస్తే తను ముందు నిలబడి రక్తదానం చేసి ఇంకెవరు రక్తమందక ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని మరణించకూడదు అని చెప్పి తన అభిమానులతో వేలాది లక్షలాదిగా రక్తదానం చేసి ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ స్థాపించి సగటున రోజుకు 9 మందికి ప్రాణాలు పోస్తున్న సంజీవిని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్. మరి వరుసగా ఈ భారతదేశంలో 6 సార్లు ఉత్తమ బ్లడ్ బ్యాంక్ గా అవార్డు తీసుకున్న బ్లడ్ బ్యాంక్. మీరు చూస్తున్నారు ఇటీవల ప్లాస్మా దానానికి కూడా నిలయమైనటువంటిది. చిన్న పిల్లవాడిగా ఎప్పుడు పిలిచినా సమాజ సేవ కోసం, దేశం కోసం ఎన్నోసార్లు వచ్చి తను సందేశం ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాత చిరంజీవి గారు. ఈరోజు 10 రూపాయలు సహాయం చేసి 1 లక్ష రూపాయలు పబ్లిసిటీ పొందుకుంటున్నారు. ఏ రోజు ఏ పబ్లిసిటీ లేని రోజుల్లోనే ఒక పత్తి రైతులు చనిపోతే తన సినీ ఫంక్షన్ మీదకి పిలిచి వాళ్ళ భార్యలు ఎలా బలుకుతారని, బ్రతుకుతారని ఆనాడే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు దానం చేసినటువంటి దాన కర్ణుడు చిరంజీవి గారు. 1, 2 ఇలా తన కుటుంబాన్ని వసుదైక కుటుంబంగా మలుచుకుని చిరంజీవి గారిలోని మంచితనాన్ని, మానవత్వాన్ని, తన బాబాయిలోనటువంటి ఆశను, అభ్యుదయాన్ని రెండింటినీ కలగలిపి ముందుకు తీసుకెళ్తున్న లెగసీ అత్తే స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న రామ్ చరణ్ గారు, ఉపాసన గారు చేస్తున్నటువంటి దానాలు అన్ని ఇన్ని కాదు, ఇలా ఎన్నీ చెప్పాలి. ఈరోజు కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి ముందుకొచ్చి మాస్క్ ధరించమని చెప్పడం అయితేనేమి, ప్లాస్మా అయితేనేమి, 24 క్రాప్స్ కు ఎలా బ్రతుకుతారు వీళ్ళు అని చెప్పి వాళ్ళందరికీ ఎన్నో ఎన్నోటటువంటి గ్రాసరీస్ నుంచి, కూరగాయల నుంచి అన్ని సప్లై చేసినటువంటి స్ఫూర్తి ప్రదాత చిరంజీవి. తర్వాత అభిమానులుగా శ్రీకాకుళంలో వరదలొచ్చినా, విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాను వచ్చినా, కర్నూలులో వరదలొచ్చినా, ఇలా 1, 2 సునామీ వచ్చినా, ఉత్తరాఖండ్ ఆఖరికి కచ్ భూకంపం వచ్చిన చోటికి కూడా వెళ్లి సమాజ శ్రేయస్సుకు, అక్కడ సేవ కోసం వెళ్లినటువంటి ధీరోదాత్తులు చిరంజీవి అభిమానులు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నటువంటి చేసినటువంటి మహనీయుడు చిరంజీవి గారు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో అభిమానులను గుండెలు కట్టుకుని ప్రతి అభిమాని 2-3 దశాబ్దాలుగా అన్నయ్యను ఫాలో అవుతున్నటువంటి ప్రతి అభిమాని యోగక్షేమాలు కోరుతూ వాళ్ళ యొక్క హాస్పిటాలిటీకి ప్రతినిత్యం, అనునిత్యం, రోజు ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ భార్య బిడ్డలతో విచారిస్తున్నాడు. మాకు ఎంతో ఆప్తులయ్యా,
రెండు మూడు దశాబ్దాలుగా మాతో పాటు ప్రయాణం చేసినటువంటి మా మాజీ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి మరణంలోనైతేనేమి, మా కడప రవిప్రసాద్ గారి మరణంలో అయితేనేమి, మమ్మల్ందరినీ ఓదార్చి మా వెంట నిలబడినటువంటి మా ఒక పెద్దన్నయ్య ఆ చిరంజీవి గారు, చిరంజీవి గారు ఆ కుటుంబాలకు ఫోన్ చేసి ఆ భార్య బిడ్డలను పరామర్శించి వాళ్లకు లక్షలాది రూపాయల ఆర్థిక సహాయం చేసి, అలాగే హాస్పిటాలిటీ శ్రీకాకుళంలో ఉన్న శ్రీనివాస్ అయితేనేమి, ప్రసాద్ గారైతేనేమి, అలాగే వైజాగ్ గాజువాకలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారి దంపతులకైతేనేమి, ఇప్పటికీ ప్రతి నిమిషం హాస్పిటాలిటీ ఎలా ఉందని డాక్టర్లతో పర్యవేక్షిస్తున్న మా మరొక సోదరుడు ఎర్రానాగబాబు గారి ఆరోగ్య పరిస్థితులైతేనేమి, ఆయన ఆరోగ్యం కుదుటపడాలని చెప్పి ఆయనకు ధైర్యం నింపడానికి మాట్లాడిన మాటలనైతేనేమి, ప్రతి వెన్నంటూ మా కణకణాన నర నరాన అణు అణువున ఉన్న మా హృదయంలో పూర్తిగా నిండి ఉన్నటువంటి దేవుడు మా చిరంజీవి. కొన్ని సంవత్సరాల క్రితం అందరం ఒకసారి రాష్ట్ర కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అభిమానుల ఆవేశంగా ఒక విషయం వెళ్లి కలిశాం. అన్నయ్య ఇలా మాట్లాడుతున్నారు, ఆవేదన నిండి ఉంది అని అడిగితే ఒక చిరునవ్వుతో స్వీకరించి, అయితే ఈసారి మనం 100,000 మొక్కలు నాటుదాం, మనను వేలు చూపించిన ప్రతి చెయ్యి తప్పట్లు కొట్టేటట్టు చేద్దాం, మనల్ని మాట్లాడిన ప్రతి నోరు శభాషని మెచ్చుకునేటట్టు చేద్దామని చెప్పి ఆ రోజే 100,000 మొక్కల కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా చేత పూర్తి చేయించిన పర్యావరణ ప్రేమికుడు చిరంజీవి గారు అని చెప్పి మీకు గర్వంగా తెలియజెప్పుకుంటున్నాం. అలా ఒక చిన్న విషయాన్ని కూడా లేకుండా ఎప్పుడూ ఎటువంటి మచ్చ లేకుండా నిండు తెల్ల కాగితంలా ఈరోజు సమాజ సేవలో ముందున్నటువంటి మహనీయుడు చిరంజీవి గారు. చిరంజీవి గారు తెలుగు జాతిలో పుట్టడం మనందరికీ గర్వకారణమైన నిజంగా చిరంజీవి గారి శాపమో పాపమో తెలియదు. నిజంగా ఇదే ఇంతే చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి శిఖరాగ్రానికి ఎదిగినటువంటి మరో మహోన్నతమైన ఏ రాష్ట్రంలో ఉన్నా ఈపాటికే భారత రత్న ఆయన్ని ముద్దాడేదేమో, ఖచ్చితంగా భారత రత్న ఆయన్ని ముద్దాడేదేమో అన్నది మా అభిప్రాయం. అన్నయ్య చివరిగా మేము మా తల్లిదండ్రులు మిమ్మల్ని వాళ్ల బిడ్డగా ఆశీర్వదించారు, మేము ఒక అన్నగా మిమ్మల్ని ఆరాధించాం, మా బిడ్డలు బాస్ అంటూ మిమ్మల్ని అభిమానించారు, 3 తరాలు వెళ్లిపోయినా వచ్చేటటువంటి 4వ తరం పట్టుమని 10 నెలలు నిండని చంక బిడ్డలు సైతం మీ ఇకపై ఓన్లీ యూ అండ్ మీ అంటూ భాషా భావం తెలియని వయసులో కూడా మీ చిరునవ్వుకు సలాం గులాం కొడుతున్నారు, అది చిరంజీవి అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. నేను ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను, ఇదే విధంగా 3 తరాల నుంచి మేము చూడని రాజకీయాలు కాదు, మేము ఎలా చిరంజీవి గారి 3 దశాబ్దాలుగా చూస్తున్నాం అదే విధంగా 3-4 దశాబ్దాలుగా రాజకీయాలను కూడా చూస్తున్నాం. మా జీవితాలు తెరిచిన పుస్తకాలే అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి కుటుంబము మాకు ఎరుకే. అటువంటి వాళ్లు జీవితానికి నేరుగా వచ్చి మా తాతలు మా తండ్రులు మా మనవళ్ళు, మీ తాతలు మీ తండ్రులు మీ మనవళ్లు వేలాది వందలాది లక్షలాది కోట్లాది రూపాయలను ఏ విధంగా ఈ ఆస్తులు కూడగొట్టారో, మీ సేవ మీ సన్మార్గం మీ సేవా మార్గం ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలియనిది కాదు. అన్నయ్య ఎవరు ఎన్నన్నా మా నాయకుడు మా సేవకుడు అన్ని మీరే, మీ చిరునవ్వే మా వ్యాక్సిన్, మీ పిలుపే మా ఆక్సిజన్. జై చిరంజీవ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.